హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మంచి గ్రేవీతోటి టేస్టీగా నాటుకోడి కర్రీని ఎలా ప్రిపేర్ చేశానో చూపించేస్తాను. ముందుగా నిమ్మకాయ, కొంచెం ఉప్పు, అలానే పసుపు వేసేసి నీట్గా కడిగేసాను అనమాట. సో దట్ మనకి ఏంటంటే ఆ స్మెల్ అనేది పోవటంతో తినేప్పుడు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది కాబట్టి. సో తర్వాత ఫ్రెష్గా కడిగేసుకున్నాక తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసాను, తగినంత కారం అయితే వేసేసి తర్వాత పెరుగు అయితే యాడ్ చేశాను. పెరుగు ఆల్మోస్ట్ చాలామంది యూజ్ చేస్తారు, ఎందుకంటే మనకి టేస్ట్ వస్తుంది చలవ, అండ్ గ్రేవీ కూడా మంచిగా వస్తుంది కాబట్టి. సో అలానే పాన్ పెట్టేసుకొని దాంట్లో కచ్చపచ్చిగా గ్రైండ్ చేసుకున్న ఇలా చేసుకున్నట్లయితే మనకి కొంచెం గ్రేవీ మంచిగా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. గ్రేవీ రావడానికి కొన్ని చిన్న చిన్న మెథడ్స్ ఫాలో అయితే కనుక మనం చాలా టేస్టీ అండ్ ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. సో ఆనియన్ కచ్చపచ్చిగా దంచిందైతే వేసేసాను, అలానే కరివేపాకు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ప్రీవియస్ నేను కరివేపాకు వేసేదాన్ని కాదు, బట్ వేసిన దగ్గర నుంచి టేస్ట్ కొంచెం మంచిగా అనిపించింది. సో అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను అనమాట. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసాను, కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే కూడా వేసేసి కొంచెం రెడ్డిష్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం లైట్గా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది దీంట్లో మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని లో సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నట్లయితే కనుక మనకి చక్కగా బాయిల్ అయిపోతుంది అనమాట. దీంట్లో స్టార్టింగ్లో వాటర్ అయితే నేను ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ అండ్ దాంట్లో కొంచెం వాటర్ అనేది వస్తుంది కదా సాల్ట్ అయిపట్టి. సో దట్ మనకి అలానే ఎగిరితే బాగుంటుంది కాబట్టి సో అలానే ఉంచేసాను అనమాట. సో చూస్తున్నారు కదా కొంచెం దగ్గర పడుతుంది అండ్ వాటర్ కూడా అయిపోతున్నాయి. ఆ తర్వాత నేను కొబ్బరి పేస్ట్ని వేసేసాను, అలానే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేశాను. ఈ గరం మసాలా పౌడర్స్ అనేవి కూడా నాకు అన్నీ మా మదరే పంపిస్తారనమాట ఇలా ప్యాక్ చేసేసి. సో నేనైతే ఏది ఓన్గా అయితే ప్రిపేర్ చేయను, అన్నీ అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు ఎవరో ఒకరి దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి. సో రెడీమేడ్ కైండ్ ఆఫ్ అనమాట నాకు అన్నీ కూడా వాళ్ళు చేసి పంపించబట్టి ఈజీగా అయిపోతుంది వంట కూడా. సో లాస్ట్గా వాటర్ అయితే యాడ్ చేశాను మనకి గ్రేవీ కోసం. సో ఈ వాటర్ అనేది చిక్కబడేటప్పుడు ఫైనల్గా నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను అనమాట. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వచ్చేలాగా మనం చక్కగా బాయిల్ చేసుకున్నట్లయితే కనుక ఈజీగా మొత్తం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినవన్నీ కూడా మనకి చికెన్ అనేది పట్టేసి ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయింది. అండ్ మనం ఇలా గ్రేవీతోటి వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే కనుక టేస్ట్ అయితే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. అండ్ గారెలు, చపాతి ఇలాంటివి అయితే కనుక ఇంకొంచెం మనం పులుసులాగా చేసుకున్నట్లయితే కనుక బాగుంటుంది అనమాట. ఇందులోనే టమాటోలు అనేవి కూడా యాడ్ చేసి కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయొచ్చు, బట్ ప్రెజెంట్ అయితే నేను ఇలా చేశాను. సో మీరు ఏ మెథడ్ ఫాలో అవుతారు, మీరు కూడా ఇలానే చేస్తారా అనేది నాతో కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ మన వీడియోస్ కూడా చూస్తూనే ఉండండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.